హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ వివేక్ సంతోషం వ్యక్తం చేశారు. హుజరాబాద్ లో బీజేపీ గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వివేక్ వెంకటేశ్వర స్వామితో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కూడా టీఆర్ఎస్ లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే ఇటు బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ పోటీ చేసి ఏడవసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుపును ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు అనుకోవచ్చా లేకపోతే ఈటల మీద సానుభూతి అనుకోవచ్చా? ప్రభుత్వం వ్యతిరేకత డెఫినెట్లీ ఓటు ఉంది. దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్, కేసీఆర్ ఏదైతే ఈటలను అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ ప్రజలందరూ కూడా అనుకున్నారు, అరే ఏంటిది, ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబం నడవాలన్నా, ఉద్యమకారులు గొంతులు కోస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలే ఈటల గారిని ఓన్ చేసుకున్నారు. లేదు, మేము ఈటల గారి వైపు ఉంటాము, ఈ నియంతృత్వ పాలన పోవాలి, ఈ రాక్షసుని పాలన పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈటల గారిని ఓన్ చేసుకొని ఇన్ని పైసలు ఇచ్చినా పోలీస్ కేసెస్ పెట్టినా వాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా ఈటల గారిని గెలిపించుకున్నారు. అయితే హుజరాబాద్ లో జరిగిన ఎన్నికలను ఏ విధంగా చూడొచ్చు? ఇంత ఈ విధంగా ఉంటే ఫైనాన్స్ ఇంకా ఘోరంగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీకి. ఇదే మొదలైంది ఈ జర్నీ, ప్రభుత్వ వ్యతిరేకత డెఫినెట్లీ అందరు కూడా కలిసి కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నం. రాష్ట్రంలో ఈటల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఈటల గారు సీనియర్ లీడరు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినాడు. వారిని సరిగా ఉపయోగించుకున్న బాధ్యత కూడా బీజేపీలో ఉంది. డెఫినెట్లీ బీజేపీ పార్టీ వారిని వాడుకొని మన ప్రభుత్వ సమస్యలను కూడా రేజ్ చేస్తారు. చాలా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈటల ఏదైతే ప్రజా వ్యతిరేక ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పను అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రజలు, అదేవిధంగా ఈటల గతంలో చేసిన ఏదైతే 6 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న పనుల గురించి మాత్రం ఈటల భారీ మెజార్టీతో గెలిపిందాడని చెప్పేసి, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బీజేపీలో ప్రాధాన్యత ప్రముఖ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి, రాష్ట్రం మొత్తంలో కూడా ఈటలను బీజేపీ వాడుకుంటుందని చెప్పేసి మాత్రం మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, హుజరాబాద్.